రేపు వచ్చే జీ తెలుగు ప్రోగ్రాంలో ప్రోమో రిలీజ్ చేశారు సరిగా బాధలో అయితే నాటకాల నాని గారు ఒక చిన్న హామీ ఇచ్చారు ఆ పాప కోసం ఆ పాప ఏదో బాత్తో మా ఊరికి బస్సు లేదు అని అడిగితే నాటకాల నాని గారిని జీ తెలుగు వారు రిక్వెస్ట్ చేస్తే ఆయన బస్సు నేనేసేస్తున్నానని చెప్పారు అది జరిగిన పెట్టాను పాప నీకైతే అది జరగపోవచ్చు నువ్వు అక్కడ బాధపడింది అర్షణయం ఎన్ని వేస్ట్ ఎందుకంటే లక్ష డెబ్భై వేల మందిని మాకు మచిలీపట్నంలో మోసం చేసిన పేరు నాని గారు నాటకాలు నాని గారు మీరు మూడోసారి ఎమ్మెల్యే ఒకసారి మంత్రి బందర్కి ఏం చేశారు మీరు క్లియర్గా ఒకటి అడుగుతున్నా ఈ యొక్క సెంటు భూమి కానీ రైతుల దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ భూమి తీసుకోకుండా శంకుస్థాపన ఎలా చేస్తారో కాంట్రాక్టర్ కూడా లేడు మీకు పోర్టు కడతానికి ఎలా శంకుస్థాపన చేశారో మేము కాంట్రాక్టర్ని తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుని శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టాం దాన్ని తీసుకొచ్చి రీటెండర్ ప పిలిచారు మీరు ఈరోజుకి టెండర్ పిలిస్తే మీరు మీ గవర్నమెంట్ని మెచ్చి ఏ కాంట్రాక్టర్ బయటికి రాల అది మీ అసమర్థత మీరేదో ఆ పల్లెటూరు ప్రజలకు ఏదో చేస్తారని ఏదో చెప్పుకున్నారు వాళ్ళు బందర్లో ఆడే నాటకాలన్నీ మాకు తెలుసు మా గ్రామం సీతారాంపురం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు ఉండే మా గ్రామానికి రోడ్ వేపించలేరు మీరు ఆ ఊరికి బస్సు తీసుకెళ్తారు బందర్ బస్ బస్టాండ్ వానొస్తే మోకాళ్ళలోకి నిండిపోద్ది మీరేదో కౌరులు చెప్తారు బందర్లో ఉన్న డంపింగ్ యార్డు రోడ్డు అటు బంటుమిల్ నుంచి ఒంగోలు హైవే అది సీతారాంపురం ఎస్ఎన్ గోలపాలెం నేషనల్ కాలేజీ రూట్ అది రోడ్డు ఉంటుంది చెత్త ఆ డంపింగ్ యార్డ్ చెత్తని ఇచ్చేసుకోరు క్లీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అని చెత్త అంతా తీసుకొచ్చి మా ఊరు పక్కన పెడుతున్నారు మీరు తీసుకెళ్ళి అక్కడ నాటకాలు ఆడితే నాని గారు మీ మాటలు నమ్ముతున్నారా ఆంధ్రప్రదేశ్ జనలు అందరూ ఏమనుకుంటారంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఆహా నానిగారు ఎంత పని చేస్తున్నారు బందర్లో జరిగేది ఏంటి లక్షా డెబ్భై వేల మంది ఓటర్లను అడగండి కనీసం నానిగారు మీరు అడుగుతున్నా నేను మీ సామాజిక వర్గానికైనా మీరు న్యాయం చేశారా లక్షా డెబ్భై వేల మంది ఓటర్లు నేను అడగట్లా మీ సామాజిక వర్గాన్ని మీ పక్కనున్న నలుగురిని కాదు